స్వాగతం ముందుగా విశాఖకు వెళ్లేందుకు జగన్ సన్నాహాలు తాత్కాలిక వసతి పేరుతో కమిటీ ఏర్పాటు నేడు సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన జనాన్ని తరలించాలని అధికారుల ఆదేశాలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిసిన లోకేష్ బాబుపై జగన్ కక్ష సాధింపులపై షాక్ ఫిర్యాదు మెగా డిఎస్సీ పేరుతో యువతిని నెట్టేట ముంచిన జగన్ ఒక్క ఉద్యోగమూ లేదు ఉన్న పోస్టులు రద్దు బీహార్లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నలుగురు మృతి డెబ్బై మందికి పైగా గాయాలు విశాఖకు దొడ్డిదారిన మకా మార్చేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు దసరా అనంతరం విశాఖకు పాలన తరలిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు తగినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం మంత్రులు ఇతర సీనియర్ అధికారుల కార్యాలయాలు వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమించింది అయితే సీఎం జగన్ దసరాకే విశాఖకు వెళతారా లేదా అన్న అంశాన్ని ప్రభుత్వం జీవోలో వెల్లడించలేదు రాజధానిని అధికారికంగా విశాఖకు మార్చేందుకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారడంతో సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు వివిధ శాఖల కార్యాలయాలని ప్రభుత్వం అక్కడ దొడ్డిదారిన ఏర్పాటు చేయబోతోంది తాత్కాలిక వసతి పేరుతో వివిధ శాఖల కార్యాలయాలని విశాఖలో ఏర్పాటు చేయబోతోంది దానికి అవసరమైన భవనాల్ని గుర్తించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్లతో కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది తక్షణం చర్యలు తీసుకుని సాధారణ పరిపాలన శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు సహా ప్రభుత్వ కార్యాలయాలు వేటిని తరలించేందుకు వీల్ లేదని వేల ఇరవై రెండు మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన సుప్రీంకోర్టు నిరాకరించింది కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది ఈ నేపథ్యంలో విశాఖకు కార్యాలయాలు మారిస్తే కోర్టు ధిక్కరణ నేరం అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తరాంధ్ర వెనుకబాటును తెరపైకి తెచ్చి దాని అభివృద్ధి ముసుగులో దొడ్డిదారిన విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది దీనిపై తొలుత మంగళవారం జీవో నెంబర్ రెండు సున్నా సున్నా నాలుగు విడుదల చేసింది ఆరోగ్యం విద్య నీటిపారుదల రవాణా అనుసంధానత వంటి అనేక రంగాల్లో ఉత్తరాంధ్ర ఎంతో వెనుకపడి ఉందని కాబట్టి అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు ప్రత్యేక అధికారులు తరచూ ఆ జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ సమీక్ష చేయాలని ఆదేశించింది మంగళవారం ఇచ్చిన జీవోకు కొనసాగింపుగా ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ రెండు సున్నా ఒకటి ఐదు విడుదల చేసింది ఉత్తరాంధ్రలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు సీఎం ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఆయా జిల్లాల్లో సీఎం పర్యటించినప్పుడు రాత్రిపూట బస చేసినప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపింది ఆయా శాఖల మంత్రులు సీనియర్ అధికారులు జిల్లా అధికారులతో సమీక్షించి అక్కడ తీసుకున్న నిర్ణయాల్ని క్షేత్రస్థాయి అధికారులకు వేగంగా చేరవేసేందుకు సీఎం విశాఖలో మకాం వేయాల్సి ఉంటుందని ఆ ఏర్పాట్లు చూసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చాక అక్కడి నుంచి వచ్చిన ఉద్యోగులకు గత ప్రభుత్వం ఉచిత నివాస వసతి కల్పించింది వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తుంది అలాంటి వారి వివరాలన్నింటినీ సాధారణ పరిపాలనా శాఖ తాజాగా సేకరించింది సీఎం క్యాంప్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్ని విశాఖలో ఏర్పాటు చేసే క్రమంలో ఈ ఉద్యోగులకు అక్కడ వసతి కల్పించేందుకే వివరాలు సేకరించారా అని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది రుషికొండపై కోట్ల నిధులు కుమ్మరించారు పర్యాటక రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో నిర్మాణ పనులు మొదలుపెట్టి ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి కేటాయించేలా అడుగులు వేస్తున్నారు విశాఖలో ముఖ్యమంత్రి ఉండటానికి అక్షరాల రెండు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు ఇంత చూసి ఖర్చు ఉత్తరాంధ్ర వెరుగుబాటుతనం పోగొట్టడం అంటే ఇదేనా అంటూ ప్రజలు ముక్కున వేలేస్తున్నారు ఋషికొండపై చేపడుతున్న నిర్మాణంపై ఎట్టకేలకు పర్యాటక ముసుగు తొలగింది పర్యాటక రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో నిర్మాణ పనులు మొదలుపెట్టి ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి కేటాయించేలా అడుగులు వేస్తున్నారు ఋషికొండపై గతంలో పర్యాటక శాఖకు చెందిన దృఢంగా ఉన్న రిసార్ట్ను కూలగొట్టారు ఆ తర్వాత రెండు ఇరవై ఒకటి జనవరిలో ఏపీ టిడిసి అరవై ఐదు ఎకరాల్లో విదేశీ స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సమీకృత పర్యాటక సముదాయం నిర్మిస్తున్నట్లు ప్రకటించి ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించారు ఈ భవన సముదాయంలో అతిథి గృహాలు ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్లు భోజన హోటళ్లు ఉల్లాస కేంద్రాలు వినోద ప్రదర్శన కేంద్రాలు క్రీడల నిర్వహణ ప్రాంతాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని అందులో స్పష్టం చేశారు ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించిన స్పందన కనిపించలేదు దీంతో టెండర్లను ఏపీటీడీసీ ఉపసంహరించుకుంది ఆపై వ్యూహాత్మకంగా రెండు వేల ఇరవై ఒకటి జులైలో రుషికొండ వద్ద రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో పనులను అనుకున్న వారికి అప్పగించారు ఇప్పటికీ సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు నిధులు రుషికొండపై కుమ్మరించారు సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆర్కిటెక్చర్లతో భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు మొదలుకొని అంతర్గత అలంకరణల వరకు అన్ని పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది బయటకు మాత్రం ప్రభుత్వ ప్రాజెక్టుల్లా చెప్పుకుంటూ వచ్చారు ఏపీ టీడీసీ బిల్డింగ్ ప్లాన్లను జీవీఎంసీకి సమర్పించగా అందులోని భవన నిర్మాణ ప్లాన్ అనుమతులకు క్షేత్రస్థాయిలో సీఎం సన్నిహితులైన ఆర్కిటెక్చర్ల సూచనతో జరుగుతున్న పనుల ప్లాన్లలో పూర్తి వ్యత్యాసం ఉన్నట్లు కనిపించింది దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అందుకు అనుగుణంగా ప్లాన్లలో మార్పులు చేసుకుంటూ వచ్చారు ఋషికొండ నిర్మాణాల అంతర్గత ఫోటోలు బయటకు రాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది కార్మికుల నుంచి ఫోన్లు తీసేసుకుని మరీ పనిలోకి పంపుతున్నారు ఋషికొండ వద్ద పనుల హడావిడి పెరిగింది ఋషికొండను తవ్వేసి చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరాయి ప్రధాన ద్వారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే భవనాల ముందు నుంచి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు నిన్న మొన్నటి వరకు ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై మంత్రులు అధికారులకు స్పష్టత లేదు కేవలం సీఎం సన్నిహితులైన ఆర్కిటెక్చర్ల సూచనల మేరకే పనులన్నీ జరిగిపోతున్నాయి ఎన్నికలకు ముందు మెగాడిఎస్ఈ అంటూ యువతను నమ్మించిన జగన్ వారిని దగా చేశారు ఈ నాలుగున్నరేళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనే మాటే లేకుండా లక్షలాది మందిని మోసగించారు తెదేపా హయాంలో పద్దెనిమిది పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఉన్న పోస్టులను రద్దు చేసింది గవర్నమెంట్ కూడా బలపరచాలని ఆలోచన ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి అలాంటిది పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేదంతా కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తారు ఏడు వేల కోర్స్ కూడా ఏం చేస్తాడు ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు బిఎస్సి సిలబస్ మార్చేస్తాడు ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెచ్చా కాంపిటీషన్ ఎక్కువ సిలబస్ మారి దిక్కుదాని పరిస్థితిలో ఆ పిల్లలు అంతా ఉండడు ఆ ప్రతి పిల్లలకి ప్రతిపక్షంలో ఉండగా మెగా డిఎస్సీ అని ఊదరకొట్టిన జగన్ అధికారం చేపట్టాక లక్షల మందిని మోసం చేశారు ఉన్న పోస్టులను రద్దు చేశారు ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీలున్నాయి కానీ వీటిలో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులే అవసరమని ప్రభుత్వం వెల్లడించింది అంటే మిగతా పదివేల నూట యాభై నాలుగు పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అన్నది ప్రశ్నగా మిగిలింది మేనిఫెస్టోలోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు కానీ మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పేశారు కొన్ని ఖాళీలను రద్దు చేసి మరికొన్నింటిని సర్దుబాట్లో సర్దేశారు మాట నిలబెట్టుకోలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలన్న జగన్కు ఇప్పుడు ఆ మాటలే గుర్తుకు లేదు గారు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు వేల పోస్టులతో డిఎస్సి ఇవ్వకుండా నువ్వు ఏడు వేలతోనే పోస్టులు డిఎస్సి ఇస్తున్నావో మోసం చేస్తున్నావో అభ్యర్థులని చెప్పేసి విమర్శిస్తూ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను డిఎస్సి ఇరవై మూడు వేల పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించేస్తానని చెప్పేసి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ఏదో ఒక క్యాలెండర్ ప్రకటించాను కానీ అందులో జాబులు లేవు తర్వాత ఇంకా ఊసే లేదు తర్వాత కరోనాలు వచ్చినాయి కరోనాల్లో ఇంకా అసలు ఉద్యోగాలు భర్తీ చేసే విషయం అనేది విషయాన్ని మర్చిపోయారు చివరిగా ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసిన సమయంలో కూడా ఇప్పటికీ కూడా పోస్టుల గురించి ఒక ప్రకటన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చేయటం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సి డిఎస్సీ అని వందల సార్లు చెప్పుకుంటారు సీఎం అయిన తర్వాత ఉపాధ్యాయ నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఒక్కసారి కూడా లేదు ప్రతిసారి స్కూల్స్లో స్కూల్స్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడతారు తప్ప ఆ స్కూల్లోని ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయ నియమాకం అనేది లేనే లేదు లేనేలేదు ప్రభుత్వం ఐదేళ్లలో రెండు డిఎస్సీలు నిర్వహించింది పదివేల మూడు వందల పదమూడు పోస్టులు భర్తీ చేయగా డిఎస్సీ రెండు పేల పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక ప్రక్రియ చేపట్టింది కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉండడంతో ఈ ప్రభుత్వం వచ్చాక ఏడు రెండు వందల యాభై నాలుగు పోస్టుల్ని భర్తీ చేసింది డీఎస్సీ రెండు వేల పద్దెనిమిదిపై ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ విమర్శలు గుప్పించారు ఈ ఖాళీలు చాలా తక్కువని పాఠశాల విద్యలో ఇరవై మూడు వేలు ఖాళీలు ఉన్నాయంటూ నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రేమ కురిపించారు అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని ఊదరుకుట్టారు ఆయన్ని నమ్మిన నిరుద్యోగుల్ని నిలువునా ముంచేశారు పోస్టులు ఉంటే భర్తీ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు పోస్టులు ఏడు వందల యాభై రెండు పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంకు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు రుణం తీసుకుంది ఈ రుణం కోసం భవిష్యత్తులో మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామనే నిబంధనను ప్రభుత్వం పెట్టుకుంది ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లనే సర్దుబాటు చేసి కొత్త నియామకాలు లేకుండా చేస్తోంది ప్రపంచ బ్యాంక్ రుణం కోసం రాష్ట్రంలోని యువత జీవితాలను పణంగా పెట్టింది విద్యార్థులు కూడా గందరగోళం ఉన్నారు మీరు డిఎస్సి ఇవ్వట్లేదు ప్రతిదాంపై క్లారిటీ లేదు క్లా క్లారిటీ లేనప్పుడు మీరు డిఎస్సి నిర్వహించలేనప్పుడు డైట్ కాలేజీలు కానీ బిఈడి కాలేజీలు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు నిర్వహించవద్దు ఉన్న విద్యార్థులు ఇప్పటివరకు పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులు నింపడానికి మనము మీకు యాభై సంవత్సరాలు పడుతుంది కాబట్టి డిఎస్సి వద్దు డిఎస్సి కాలేజీలు ఇవ్వకండి డయట్లు బీఈడీలు ఎవరికి చేయొద్దని చెప్పేయండి ఎందుకంటే మీరు ఇవ్వలేని పక్షంలో మేము కూడా ఇక్కడ ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఎంత డబ్బులు ఖర్చించి వెచ్చించి వచ్చి కాలాన్ని వృధా చేయాలి జీవితాన్ని లైఫ్ ను వచ్చి స్పాయిల్ చేసుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపైనే ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది ఈ ఏడాది మార్చి ఇరవైనా శాసన మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులే ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ఖాళీలు రాలేదంటూ గొప్పలు చెప్పారు సెప్టెంబర్ ఇరవై రెండున శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో అదే మంత్రి బొత్స ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు అవసరం ఉందంటూ ప్రకటించారు కేవలం ఆరు నెలల్లోనే ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు ఖాళీలు పుట్టుకొచ్చాయి అవసరమైతే ఖాళీలు పెరగటం లేదంటే తగ్గించేయడం చేసే గారడి ఈ ప్రభుత్వానికి తెలిసినట్లు ఇంకెవ్వరికీ తెలియదు ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పదిహేను వేల పోస్టులు ఖాళీలున్నా చెప్పాడు అలాగే ఆయన ఇచ్చిన శాసనమండలి ప్రశ్న పత్రంలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ ఆయన చూపిస్తున్నటువంటి పత్రాల్లో ఎస్జీటీలు కానీ ఎస్ఏలు కానీ కొన్ని జుల్లాలకి సున్నాలు చూపించారు అటువంటప్పుడు మేము డిఎస్ ఎలా ప్రిపేర్ అవుతాం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన పోస్టులు లక్షా ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నారు ఈ లెక్కన పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీలున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులే అవసరమని ప్రకటించింది మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం తొమ్మిది పది తరగతుల్లో సెక్షన్ కు అరవై మందిని పెంచడం హేతుబద్దీకరణతో పోస్టుల్ని భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం పన్నాగం వేసింది కొత్త నియామకాలు చేపట్టకపోగా ఉన్న పోస్టులనే ప్రభుత్వం రద్దు చేస్తోంది ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ బోధనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా ఈ పోస్టులను రద్దు చేసేస్తోంది కొత్తగా ఆరు వందల తొంభై రెండు ఎంఈఓ పోస్టుల కోసం వెయ్యి నూట నలభై ఐదు కమిషనరేట్ లో ఐదు అదనపు డైరెక్టర్ పోస్టుల కోసం మరో పదిహేను ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులను రద్దు చేసింది ఆదర్శ పాఠశాలల్లో మూడు వేల రెండు వందల అరవై టీచర్ పోస్టులకు సర్వీస్ నిబంధనల కోసమంటూ నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు ఎస్జిటి పోస్టుల్ని రద్దు చేసింది హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ పాఠాలు బోధించేందుకు ఒకవేళ ఏడు వందల యాభై రెండు స్కూల్ అసిస్టెంట్లను నియమించేందుకు పదిహేడు వందల యాభై రెండు ఎస్జీటి పోస్టులు రద్దు చేసింది ఉమ్మడి కర్నూల్లో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం డెబ్బై ఆరు ఎస్జీటి పోస్టులను విలీనం చేసింది జగన్ తమపై కక్ష సాధిస్తున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన లోకేష్ తన కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు చంద్రబాబు లోకేష్పై ఎన్ని కేసులు పెట్టారని లోకేష్ ను అడిగి తెలుసుకున్న అమిత్ షా డెబ్బై మూడేళ్ల వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్ షాను కలిసిన లోకేష్ ఒకవైపు చంద్రబాబును అరెస్టు చేయడంతో పాటు మరోవైపు విచారణల పేరుతో తమను వేధిస్తున్నారని ఆయనకు చెప్పారు తన తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మిణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు మీపై ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా లోకేష్ ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రస్తుతం ట్రయల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల విచారణ స్థితి గురించి లోకేష్ వివరించారు డెబ్బై మూడు ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలిసింది చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నామని అమిత్ షా లోకేష్ తో అన్నట్లు సమాచారం ఈ సమావేశంలో ఏపీ తెలంగాణ భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు వైకాపా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశం అనంతరం లోకేష్ ట్వీట్ చేశారు అటు చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఆరోపణలు చేస్తున్న వారు ఇప్పుడు లోకేష్ కు అమిత్ షా ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు ఈ మేరకు ట్వీట్ చేసిన పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాల గురించి లోకేష్ అమిత్ షాకు పూర్తి గా వివరించారని పేర్కొన్నారు సీఎం సభకు జన సమీకరణ చేసేందుకు అధికారులు పాట్లు పడుతున్నారు కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా బహిరంగ సభకు ప్రజలను తరలించాలంటూ డ్వాక్రా ఆర్పీలు వాలంటీర్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వార్డుల్లోకి వెళ్లి ఆరు గంటలకల్లా ప్రజలను బస్సుల్లో ఎక్కించాలని అధికారులు హుకుం జారీ చేశారు ఉదయం పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్న సీఎం జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సామర్లకోటకు చేరుకుని జగనన్న ఇళ్లను ప్రారంభిస్తారు తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఇప్పటికే కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ప్రజలు సభకు చేరుకునేలా తాగునీటి సరఫరా సమయాల్లో మార్పులు చేశారు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ ప్రైవేటు బస్సులతో పాటు ఆటోలను సిద్దం చేశారు దుకాణాలు తెరవకుండా ఆంక్షలు విధించారు ప్రతి ఒక్క గ్రూప్ కి ఫోన్ చేసి మరిచారు మన ఆర్పీలు అందరూ కూడా నాలుగు గంటలకే వార్డులో తిరగాలట జనాలు మొబిలైజ్ చేసి తీసుకురావాలట ఆరు గంటలకల్లా బస్సులో జనాలు ఎక్కాలట అంటే బస్సు స్టార్ట్ అయిపోవాలి ఆరు గంటలకి నేను సీరియస్ గా చెప్తున్నాను ఒక టూ అవర్స్ కష్టపడండి మీరు తెల్లవారుజాను ఇంకోటి ఏంటంటే మీరెవరు కూడా అదే జనాలకి చెప్పండి కొంచెం బ్లాక్ డ్రెస్ వేసుకుని రాకూడదట సో బ్లాక్ చున్నీ కానీ బ్లాక్ టాప్ కానీ అట్లా బ్లాక్ ఏదైనా బ్లాక్ శారీలు కానీ వేసుకోకూడదు అంటే ఇప్పుడే కమిషనర్ గారు మనకి చెప్పారు ఓకేనా తల్లి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కొంచెం నిద్ర అనుకుందాం తప్పదు కొంచెం ఏదోలా ఒక్కరు ఈ నాలుగైదు గంటలు కష్టపడితే నాన్న తెల్లారిపోయి సక్సెస్ అయిపోతే మిమ్మల్ని నన్ను ఎవరు ఏమన్నారు స్పెషల్ ఆఫీసర్ గారు మరీ మరీ చెప్పారు ఏ మాట వచ్చినా నేను ఊరుకోనన్నారు ఆర్పీలకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమన్నారు వైఎస్సార్ జిల్లా జంబలమడలోని పి బొమ్మేపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో వైద్యులు నృత్యం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది రోగులకు వైద్య సేవలు అందించకుండా వైద్యులు ఇలా స్టెప్పులేయడాన్ని పలువురు తప్పుపట్టారు వైద్యులు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ రాఘవేందర్తో చేయి చేయి కలిపి చిందులేయడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు బీహార్లోని రఘ్నాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు చనిపోయినట్టు తెలిసింది మరో డెబ్బై మంది గాయపడ్డారు అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది రైలు ఢిల్లీ నుంచి అస్సోంలోని కామాఖ్యాకు వెళుతుండగా ఘటన జరిగింది ఇరవై ఒక్క బోగీలు పట్టాలు తప్పాయి రెండు ఏసీ టైర్ త్రీ కోచ్లు బోల్తా పడ్డాయి రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది రైలు ప్రమాదంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విచారం వ్యక్తం చేశారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు ప్రమాదంపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే క్షతగాత్రులని పట్నాలోని ఎయిమ్స్ కి తరలించినట్టు తెలిపారు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఘోష కొనసాగుతుంది గడిచిన ఎనిమిది రోజుల్లో ఈ హాస్పిటల్లో మరో నూట ఎనిమిది మరణాలు సంభవించాయి గత ఇరవై నాలుగు గంటల్లోనే పదకొండు మంది రోగులు మరణించగా వీరిలో ఓ పసికందుకుంది ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే ముప్పై ఒక్క మంది మరణించడం తీవ్ర దుమారం రేపింది వరుస మరణాలపై ఆసుపత్రి డీన్ మరోసారి స్పందించారు ఔషధాల కొరత కారణంగా ఏ రోగి ప్రాణాలు కోల్పోవట్లేదని వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారని తెలిపారు ఈ ఘటన బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన అరుదైన వ్యక్తి ఆర్ నారాయణమూర్తి అని దర్శకుడు అనిల్ రావుపూడి అన్నారు తన పేరులోని ఆర్ లాగే రెవల్యూషన్ రేర్ రెస్పెక్ట్ తో జీవించే నట దర్శకుడని ప్రశంసించారు నారాయణమూర్తి నటిస్తున్న యూనివర్సిటీ చిత్రం ఈ నెల పదమూడున విడుదలవుతున్న హైదరాబాద్ హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో రచయితలతో కలిసి అనిల్ రావుపుడి ఈ చిత్రాన్ని వీక్షించారు ఉన్న అనుబంధాన్ని అనిల్ రావుపడి గుర్తు చేసుకున్నారు సినిమా విషయానికి వస్తే ఆయన యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం చెప్పాలనుకుంటారు చెప్తూనే ఉంటారు సమాజాన్ని ఆయన ఆయనకు నచ్చిన వాటిని విమర్శిస్తారు ఆయనకు నచ్చిన బాటికి ప్రజలు చేర్చాలనుకుంటారు ఆ ప్రయాణంలో ముప్పై రెండు డిఫరెంట్ పాయింట్స్ ముప్పై రెండు సమస్యలు ముప్పై రెండు రకాల కోణాలు ఇన్ని యాంగిల్స్ ఆయన ఆలోచించి సమాజానికి ఎరువు చేయాలని ప్రయత్నం చేస్తూ